గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మీకేమనిపించింది గురుజీ, ఈ 2023 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, అంటే కేసీఆర్ గారి జాతకమే 100% నాకు రెండు కారణాలు చెప్తా. ఒకటి కేసీఆర్ గారి జాతకం, రెండవది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం. మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందా, ప్రధానమంత్రి యోగం ఉందా అంటే కరాఖండిగా 100% లేదు అని చెప్పిన. అట్లనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే యోగ్యత కానీ జాతకం కానీ కేసీఆర్ది కాదు అని చెప్పిన, నేను చెప్పిన. సో అదే మాట మీద ఇప్పుడు కూడా ఉంటున్నా, ఆయన జాతకంలో ఎటువంటి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే జాతకం కాదు. సో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ రాసులు కొన్ని ఉంటాయి, ఆ రాసులతోని మనము యుద్ధం చేసినప్పుడు పేర్లు ఎప్పుడు అట్లనే ఉండాలి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉండి ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇవాళ గవర్నమెంట్ కనీసం 61 స్థానాలతో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేదంటే బీజేపీతో ఉన్న కలిసి ఫామ్ చేసేది ఇవాళ 2023 ఈరోజు మనం మాట్లాడుకున్న రిజల్ట్స్. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. నేను ఇంకొక మాట ఇదే సందర్భంగా చెప్తున్నా, ఇదే పేరు కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. 2023 లాస్ట్ పార్టీ, ఆ పార్టీ 2018 తర్వాత 18 కదా రూల్ చేసింది, ఇక మీదట ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుక అదే పేరుతో పోటీ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి ఆ పార్టీ రాదు, ఆ పార్టీ రాదు. ఆ పేరు ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ మార్చుకుంటేనే ఆ మళ్ళీ ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయి, లేకపోతే అసలు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీలోని జనాలందరూ వలస వెళ్ళే అవకాశం ఉంది వేరే పార్టీలోకి, అసలు ఫ్యూచర్ అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలే, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది, ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే 2025 జూలై వరకు కేటీఆర్ గారికి ఏలినాశన్ ఉంది, కేసీఆర్ గారికి అష్టమశన్ ఉంది. ఈ రెండు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది తెలంగాణలో, ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. ఓకే, ఎందుకు ఆ స్థాయి డిఫరెన్స్ ఉంది టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి, ఎలాంటి అంశాలు ఇక్కడ తేడా కొట్టాయంటారు? జాతకపరంగా నామనక్షత్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో మొత్తం ఉత్తర నక్షత్రము పూర్వాశ మూలా నక్షత్రానికి చాలా తేడా ఉంటుంది, రాశి మారిపోతుంది, కన్యారాశి ధనుస్సు రాశి. సో శత్రువులందరూ మారిపోతారు, శత్రువుల పొజిషన్లు అన్నీ మారిపోతాయి. ఎప్పుడే కానీ షష్టాష్టకాలు అంటాం మనం, ఒక రాశి నుండి మన శత్రువు ఎప్పుడే కానీ 6లో 8లో లేడు అంటే మనకు ఈజీ ఫైట్ చేయడం ఈజీ. వాళ్ళు 6లోకి 8లోకి రావద్దు, వాళ్ళు 6లోకి 8లోకి వచ్చినప్పుడు మనకు విపరీతమైనటువంటి ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ వెరీ డేంజరస్. ఉదాహరణ ఇప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కేటీఆర్ గారిది మకర రాశి. సో భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరు కేటీఆర్ గారికి సరైన పేరు కాదు ఆయన జాతకంలో, ప్లస్ కవిత గారికి సరైన పేరు కాదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు అనుభవించారు, వాస్తవంగా ఎఫెక్ట్ అయింది వాళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉంటే వారసులు రాజకీయాల్లో ఉండాలనుకుంటారు, సో వాళ్ళిద్దరికి ఎఫెక్ట్, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయినట్టే కదా. ఓకే, నేను అనేది అందుకనే షష్టాష్టకాలు చూసుకొని, అంటే శత్రువు చంపడానికి మైదానంలో ఓపెన్గా ఉన్నాడు, మనకు చెట్టు అడ్డం ఉంది, మనం ఆ చెట్టు చాటును ఉన్నాము, చెట్టు చాచును ఉంటే అవతలి వాడు గన్నుతో మనల్ని కాల్చేటప్పుడు ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఒకవేళ నేను ఆ చెట్టును వదిలేసి డైరెక్ట్గా ఎదురుగా నిల్చుంటే, అంటే టీఆర్ఎస్ అనేది చెట్టు చాటున ఉండి యుద్ధం చేయడం లాంటిది, బీఆర్ఎస్ అనేది డైరెక్ట్గా వచ్చి నన్ను కాల్సరా బాబు అని ఒప్పుకున్నట్లు. సో అందువల్ల స్ట్రాంగ్ అయిపోయి, అపోజిషన్ స్ట్రాంగ్ అయిపోయి. బట్ మీరన్న ఈ పాయింట్ని చాలామంది సెఫాలిస్టులు చెప్పారు, బీఆర్ఎస్ అనే పేరును పెట్టుకోవటం వల్ల ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద ఏర్పడిన కేసీఆర్ గారు పెట్టిన పార్టీ దాని పుట్టు పూర్వత్రాలు మర్చిపోయి దేశ రాజకీయాలంటూ బాట పట్టిన నేపథ్యంలో దాన్ని ఓన్ చేసుకోవట్లేదు తెలంగాణ ప్రజానికి. అది విశ్లేషణ, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అదంతా. సో దాంట్లోకి వెళ్తే చాలా ఉంటాయి, దాంట్లో ఏమి ఇచ్చిండ్రు, ఏం చేయలేదు, బంగారు తెలంగాణ బ్యాచ్ వస్తుంది దాంట్లోకి. ఎందుకంటే మెయిన్ బీటీ బ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీటీ బ్యాచ్. సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నేను చాలా కష్టపడ్డా, నేను నాకు తోచిన లెవెల్లో ఉద్యమంలో నేరీ బయటికి పోయి కొట్లాడకుండా నా ఉద్యమంలో నేను ఏదో చేసిన
అసలు బ్రాహ్మణ కమ్యూనిటీలో నా అంత డేర్ పర్సనే ఉండడు, నేను బయటకు వచ్చి కొట్లాడిన. తీరా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బ్రాహ్మలందరూ కొంతమంది అయితే మరీ ఘోరంగా ఏంటంటే అసలు ఇక కేసీఆర్ మేము ఎట్ట చెప్తే అట్లే ఉంటాడు అనే లేవల్ల అసలు ఇక కేసీఆర్కు చుట్టంలాగానే బిహేవ్ చేసారు కొంతమంది బ్రాహ్మలు అయితే, మరీ ఘోరంగా విచ్చలవిడిగా బిహేవ్ చేసారు. ఇక ఇప్పుడు నాకేమనిపిస్తుంది సహజంగానే, అంటే మన మనసులు ఉంటుందా ఉండదా, అరే మనం కదరా కష్టపడ్డది ఆ రోజు, ఈ అమ్మాయి వాళ్ళ వీళ్ళు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇదే పరిస్థితి తెలంగాణ బీటీ బ్యాచ్ వల్ల, బంగారు తెలంగాణ బ్యాచ్ వల్ల చాలామందిలో ఒక రకమైనటువంటి కోపాలు రగిలినాయి. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనము కష్టపడ్డం కానీ వాళ్ళ వేరేటోడు వచ్చి మన ముందర ఫుడ్ తింటున్నాడే అనేటువంటి, వాడెవడో అనామకుడు తింటందుకు తిండి ఉండదు, వాడు కారు కొనుక్కుంటాడు, వాడికి ఒక ఫామ్ హౌస్ ఒక డూప్లెక్స్ హౌస్ ఇవి కొనుక్కునే వరకల్లా మిగిలిన వాళ్ళందరూ కసితోని బాధ, ఇప్పుడే కానీ అసూయతోని బాధపడితే ఏం కాదమ్మ, కానీ కడుపు మండి బాధపడితే ఎఫెక్ట్ అవుతుంది మనిషికి. సో చాలామంది ఇప్పుడు నేను కూడా సఫర్ అయినా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాకు మా నాయన అంటే విపరీతమైన ప్రేమ. మా నాయనకు సంబంధించిన ఒక 300 గజాల జాగ ఉంది మా ఊర్లో. నువ్వు నమ్మవ 300 గజాల జాగ రెగ్యులరేషన్కు పెట్టుకుంటే ఆ ఊర్లో అందరి అయినాయి, కానీ నాది కాలే. ఆ ఊరు కలెక్టరు పొద్దున్న లేస్తే 10 సార్లు మాట్లాడతాడు నాతోని, ఆ ఊరు కలెక్టర్ 10 సార్లు మాట్లాడతాడు నాతోని, ఆడియో మాట్లాడతాడు. మా ఎమ్మెల్యే కేసీఆర్ దగ్గరికి పోయే నేను పోలేను, ఎవరికి చెప్పినా పని కాకపోవు. కారణం ఏంటి అంటే ఒక మామూలు ఒక విలేకరి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిండు. కారణం ఏంటి అంటే నా మీద అసూయ, నేను బాగా పెరిగిన నాకు పేరు వచ్చింది జ్యోతిష్యం అని ఒక అసూయతో ఆపిండు దాన్ని. ఇప్పటికీ సమస్య చేసేసిన సాల్వ్ అయిపోయింది. ఓకే, అంటే నాకు తెలియదు ఆపిండని, ఆపిండని తెలిసిన మరుక్షణం అయిపోయింది. మాక్సిమం 5 డేస్లో చేయించుకున్నా. అంటే చేయించుకున్నాక ఒక నెట్వర్క్ ఉంటుంది కదా ఎట్లా చేయించుకోవాలి అనేది, చేయించుకున్నా. సో అంటే ఎట్లుంటుందంటే ఈ బాధనే అందరు పడ్డారు. ధరణి కావచ్చు, ఇంకా పోర్టల్స్ కావచ్చు చాలా రకాలు. ఇవన్నీ పోస్ట్ మార్టం, జాతకం అల్టిమేట్, ఇవన్నీ పోస్ట్ మార్టం. ఇవన్నీ మంచా చెడ ఎవరు ఎందుకు వేసారు, కేసీఆర్కి ఎందుకు ఓట్లేలే, ఇవన్నీ డిస్కషన్. సిటీలు ఎందుకు ఓట్లు పడ్డాయి, ఊర్లలో ఎందుకు పడ్డాయి, ఇవన్నీ వాడు నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు కేసీఆర్ వస్తాడా రాడా, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరైతారు, ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా రాదా, రేవంత్ రెడ్డి సీఎం అయితే ఎన్ని రోజులు ఉంటాడు, అంతవరకే నాకు సంబంధం. ఓకే, సో ఇప్పుడు మీరు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది, లేదంటే 61 స్థానాలు వచ్చేవి అని చెప్పి, ఎవరి జాతకంతో లింక్ చేసి చూస్తారు ఇలాంటి పేర్లు, అంటే ఆ పార్టీ స్థాపించిన వ్యక్తితోనా వారసుల పేర్లతోనా? ఆ పార్టీ వ్యక్తి వారసులు ఇద్దరు, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు, ఎందుకంటే నెక్స్ట్ కేటీఆర్ కదా. హరీష్ రావు గారికి ఛాన్స్ లేదా? క్వశ్చన్ రూల్ అవుట్. ఓకే, ఎందుకంటే ఉద్యమం నుంచి ఉన్న నాయకుడుగా వేరు వేరు పొలిటికల్ వేరమ్మా, వేరు వేరు పొలిటికల్ వేరు. అసలు హరీష్ రావు గారికి జాతక ప్రకారం సీఎం అయ్యే భాగ్యం కానీ యోగ్యం కానీ లేదు, 100% లేదు. పేరు వేరమ్మా, పేరు ఇప్పుడు సిద్దిపేటను డెవలప్ చేసారు, ఫోన్ కొడితే గంటసేపట్టు ఉంటారు, ఇవన్నీ వేరు. హరీష్ రావు కంటే పెద్ద లీడరు కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ అన్నాడు కర్ణాటకలో, మరి ఆయన కాలే కదా. దేశాన్ని కాపాడుతున్నాడు, రిచెస్ట్ పొలిటీషియను, దేశాన్ని కాపాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ట్రబుల్ షూటరు, మరి ఆయన ఎందుకు కాలే? జాతకం. మనకు హరీష్ రావు మీద అభిమానం ఉండడం వేరు, హరీష్ రావు సీఎం కావడం వేరు. ఇప్పుడున్న కండిషన్లో ఇంకెక్కడిది? కేటీఆర్ గారికి ఉంది, కేటీఆర్ గారికి ఉండేది. ఓకే, కేటీఆర్ గారికి నేను అదే చెప్తున్నా, 2025 వరకు అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా వీళ్ళు చేసుకోకపోతే అది కూడా కష్టమే. 2025 అంటే ఇప్పుడు ఇది 2023, అఫ్ కోర్స్ ఇంక 24 ప్రయాణం ఉంది కదా. ఆ ప్రయాణం చాలా కష్టతరమైన ప్రయాణం అమ్మా, ఇన్ని రోజులు మనం విమానంలో పోయినాం, ఇప్పుడు మనము పంక్చర్ అయిన సైకిల్లో అడవిలో ప్రయాణం చేయాలి. ఇంతకుముందు నువ్వు చెప్పేదేమో అది హెలికాప్టర్ డైరెక్ట్ హైదరాబాద్లో ఎక్కితే ఢిల్లీలో దిగినాం ఫ్లైట్, అది కూడా ఇండిగో, చాలా సాఫ్ట్గా ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఎందుకలా అమ్మా, ఒక్కసారి పదవి పోయింది అంటే సినిమా పోయినట్టే గుర్తుపెట్టుకో. ప్రపంచంలో 3 చాలా కష్టమైనవి, డబ్బు, పదవి, పొజిషన్, సెలబ్రిటీ స్టేటస్, అమ్మాయిని సంపాదించడం అంటే అమ్మాయిని పడేయడం అంటే ప్రేమించడం, ఈ 3 ఈజీ. ఈ 3 నిలబెట్టుకోవడం కష్టం, అంటే డబ్బును నిలబెట్టుకోవడం కష్టం, పదవిని నిలబెట్టుకోవడం కష్టం, సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం కష్టం, ఎట్ ది సేమ్ టైం ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపాడుకోవడం కష్టం. ఎందుకంటే నిజమైన ప్రేమ అప్పుడు చూపించకపోతే అమ్మాయి ఉండదు. సో ప్రేమించేటప్పుడు రిస్క్ అవసరం లేదు, ప్రేమించిన తర్వాత రిస్క్. అట్లనే ప్రతిదీ అంతే, కక్షలోకి ప్రవేశించిన తర్వాత రాకెట్ తన పంతా చేయకపోతే అది పోయి లాభం లేదు.
అందరు ఏమనుకుంటారు కక్షలోకి వెళ్ళడమే ముఖ్యం అనుకుంటారు. కక్షలోకి వెళ్ళిన తర్వాత అస్సలు పని స్టార్ట్ అవుతుంది. అది ఫోటోలు తీసి పంపించాలి కిందికి రాకెట్. ఇది కూడా అంతే, మనం పెళ్లి చేసుకున్న తర్వాతనే అమ్మాయిని కాపాడుకోవాలి, పదవిలో కూర్చున్న తర్వాతనే పదవిని కాపాడుకోవాలి, డబ్బు సంపాదించినాకనే డబ్బు కాపాడుకోవాలి. బట్ ఎవరైనా ఒక పదవిలోకి వచ్చిన తర్వాత, గెలిచి పదవిలోకి వచ్చిన తర్వాత ఎప్పటికైనా వాళ్ళకి ఓటమి అనేది సహజమే కదా. గెలుపోటముల దాన్ని దృష్టిలో పెట్టుకొని, దాన్ని దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేస్తే చాలా కూల్గా ఉంటుంది వ్యవహారం. గెలుపోటములు సహజమే, కానీ ఆ గెలుపోటం ప్రతి మనిషి ఏమనుకుంటాడమ్మా, ఈసారి సీఎం అయిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం కావాలని కోరుకుంటారు, నెక్స్ట్ టైం అయిన వాళ్ళు మళ్ళీ కావాలని కోరుకుంటారు. ఇవాళ మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఆరోసారి ఐ థింక్ 30 సంవత్సరాలు ఏకచిత్రాధిపత్యంగా తొడగొట్టి నడిపిస్తున్నారు. మన కళ్ళ ముందర చూపిస్తుండు కదా, మరెందుకో పడిపోతున్నాడు ఆయన. రేపొద్దున ఎగ్జాంపుల్ కాబోతున్న మరో ముఖ్యమంత్రి, అదే రాష్ట్రానికి పక్కన ఉన్న ముఖ్యమంత్రి కూడా అంతే కదా, జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా రేపొద్దున ఇలాంటి ఒక ఎగ్జాంపుల్నే ఇవ్వబోతున్నాడేమో. నవీన్ పట్నాయక్ పక్క స్టేటే కదా అది కూడా, మరి ఆయన కూడా ఎగ్జాంపుల్ ఇస్తాడేమో చెప్పలేం. ఇక్కడ సమాజంలో డిస్కషన్ అనవసరం, ఇక్కడ ఆ యోగం ఆ మనిషి నిలబెట్టుకొస్తుందా లేడా అని. సో ఇక్కడ నవీన్ పట్నాయక్ గారు ఎట్లా అచీవ్ చేసిన 30 ఏళ్ళు, ఇవాళ ఈ కేంద్రం కూడా ఆయన టచ్ చేయలేకపోతుంది. అంటే కేంద్రం కంతా గొప్ప వ్యక్తి అయిపోయింది ఆయన. నేను అనేది అది. సో మరి ఆ జాతకమే కదా. సో నేను అనేది, నేను అందుకనే జాతకాన్ని నమ్ముతాను, నేను జాతకాన్ని నమ్ముతా తప్ప మనుషులను నమ్మను నేను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.